हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल विजू बालूस वर्ल्ड वीडियो लो नेनु चूपिंचे रेसिपी एंटंटे चिकेन मोमोस नी ईजी गा टेस्टी गा एला चेसुकोवालनेदी चूपिस्तानु मीरु कूडा ट्राई चेयंडी एला वच्चिंदो नातो शेर चेसुकोंडी। इप्पुडु चिकेन तीसुकोनी इंदुलो कोंचेम वाटर अलागे कोंचेम साल्ट वेसी कासेपु चिकेन नी उडिकिंचुकुंदामंडी। चिकेन उड़के लोपु मनं पूरी पिंडिनी प्रिपेर चेसुकुंदामु। सो दीन कोसम नेनु 1.5 कप मैदा तीसुकोनी स्ट्रेन चेसुकुंटुन्नानंडी। इंदुलो कोंचेम साल्ट अलागे कोंचेम आयिल अलागे तगिनंत वाटर कूडा वेसी बागा कलुपुकोवालंडी। పిండిని బాగా ప్రెషర్ ఇస్తూ మంచిగా గట్టిగా ఒత్తుకోవాలండి। పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాలండి। ఎంత బాగా పిండిని కలుపుకుంటే పూరీలు పగలకుండా నీట్గా వస్తాయండి। దీని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఉడికించిన చికెన్ లోంచి చికెన్ ముక్కలు తీసి మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి। చికెన్ మొత్తం గ్రైండ్ చేసిన చికెన్ ఒక బౌల్లో వేసుకోవాలి। ఇందులో ఒక కప్పు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా అలాగే క్యారెట్ ముక్కలు అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర ఉల్లికాడలు ఇందులో తగినంత ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ మీకు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి। ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, అది స్కిప్ అయ్యింది వీడియోలో కనిపించలేదు। ఇదంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి। స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పూరీ పిండి తీసుకుని బాగా పూరీలు ఒత్తుకోవాలండి। పూరీలు చేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ స్టఫ్ని పెట్టుకోవాలండి। మోమోస్ అంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి। నేను ఒక 2 షేప్స్లో చూపిస్తానండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి। ఇది ఒక షేప్లోనండి, ఇప్పుడు ఇంకొక షేప్లో చూపిస్తానండి। సో దీనికోసం పూరీని ఇలా కట్ చేసుకుని దీంట్లో ఒక స్పూన్ స్టఫ్ని పెట్టుకోవాలి। స్టఫ్ని పెట్టుకున్నాక దీన్ని సెంటర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న షేప్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అండి। మైదా పిండే కాబట్టి ఏ షేప్లోనో వస్తుంది, ఈ షేప్లో ఒకటి పెట్టుకోవచ్చు, చూసారు కదా। ఇది ఇంకొక షేప్ అండి, ఇలాగే అన్ని మోమోస్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము। ఇప్పుడు నేను కొంచెం క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకున్నానండి। దీంట్లో ఈ మోమోస్ని డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేస్తున్నానండి, ఇలాగే అన్నీ కోట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకుంటున్నానండి। ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఆయిల్లో వేస్తున్నాను। మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మోమోస్ని బాగా ఫ్రై చేసుకోండి, చూసారు కదా। ఇలాగా డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి, మిగిలిన మోమోస్ కూడా వేసుకుని అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి। హైలో పెడితే ఏంటంటే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి। ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాక వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి। కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం కారము అలాగే ఉప్పు కలిపి దీని మీద జల్లుతున్నానండి। ఇలా కలుపుకున్నాక ఈ మోమోస్ని వేడివేడిగా టేస్ట్ చేయండి। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి।